కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది కాంగ్రెస్ తాత్కాలిక అధ్యకురాలుగా సోనియా గాంధీ కొనసాగనున్నారు కొత్త అధ్యక్షుడి ఎంపిక వరకు కొనసాగాలని నిర్ణయించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కృష్ణ కృష్ణ స్వామి సుమారు ఏడు గంటల పాటు జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది మరికొద్దిసేపట్లో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా విలేకరుల సమావేశంతో సమావేశంలో వెల్లడించబోతున్నారు అయితే కొన్ని నిర్ణయాలు రెజల్యూషన్స్ అయితే తీర్మానాలు పాస్ చేశారు ఆ తీర్మానాలన్నింటినీ కూడా కొద్దిసేపు కొద్దిసేపటి తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించబోతున్నారు అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు సోనియా గాంధీ ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలుగా మరికొంత కాలం కొనసాగబోతున్నారు సోనియా గాంధీ కొత్త అధ్యక్షుడిని ఎన్నిక జరిగేంత వరకు కూడా సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలుగా కొనసాగుతారంటూ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం కూడా గత ఏడాది నుంచి గత ఏడాది ఆగస్టు పదవ తేదీ నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలుగానే సోనియా గాంధీ కొనసాగుతున్నారు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు అయితే ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు వెంటనే సోనియా గాంధీ తన రాజీనామా లేఖను అందజేశారు సో నేను తప్పుకోవాలనుకుంటున్నాను కొత్త అధ్యక్షుని మీరు ఎన్నుకోండి ఆ ప్రక్రియను మొదలుపెట్టినట్టు కూడా పార్టీ నేతలకు ఆమె సందేశం ఇచ్చారు ఆమె ఇచ్చినటువంటి రాజీనామా లేఖను కేసీ వేణుగోపాల్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చదివి కూడా ఏర్పించారు అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పార్టీలో ఈ సమావేశంలో సిడబ్ల్యూసీ సమావేశం ఒక్కసారిగా వాడివేడిగా మారిపోయింది అందరూ కూడా పార్టీలో ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే ఇరవై మూడు మంది నేతలు పార్టీ అధ్యక్షాలు సోనియా గాంధీకి రాసినటువంటి లేఖ మీద రాహుల్ గాంధీ సీరియస్ కావటం ఆ తర్వాత బీజేపీ ప్రోద్బలంతోనే ఈ విధంగా లేఖ రాశారని ఆయన చెప్పినట్లుగా బయట వార్తలు రావటం ఆ తర్వాత కపిల్ సివాల్ గులాబ్ నబీ ఆజాద్ లాంటి నేతలంతా కూడా మేమంతా రాజీనామా చేస్తున్నామని కూడా వాళ్ళు లీక్లు ఇవ్వటం ఇవంతా కూడా వరుసగా జరిగిపోయి ఆ తర్వాత బల్లి సర్దుబాటు దిద్దుబాటు కార్యక్రమాన్ని కూడా పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు చేశారు వెంటనే గులాం నబీ ఆజాద్ అదేవిధంగా కపిల్ సిబాల్తో కూడా వాళ్ళు మాట్లాడి రాహుల్ గాంధీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదు బీజేపీ ప్రోద్బలంతో మీరంతా కూడా ఈ లేఖను సోనియా గాంధీ రాసినట్లుగా ఎవరూ కూడా చెప్పలేదు కావాలనే కొన్ని ఒక వర్గానికి సంబంధించినటువంటి మీడియా ఏ విధంగా ప్రచారం చేస్తుందంటూ వీళ్ళిద్దరి నేతలను కపిల్ సిబాల్ అదేవిధంగా గులాం నబీ ఆజాద్ను కొంత దిద్దుబాటు చర్యలు చేపట్టారు దాంతో వాళ్ళు కూడా తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు కపిల్ సిబ్బల్ అయితే నేను గత ముప్పై ఏళ్ళుగా బీజేపీకి మద్దతుగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు తను మద్దతుగా కానీ బీజేపీ తన వెనుకుండి ఇదంతా నడిపిస్తుందంటూ ఏదైనా నిరూపిస్తే ఖచ్చితంగా పార్టీకి పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తా అంటూ ఇద్దరు నేతలు కూడా ముందు ప్రకటించారు ఆ తర్వాత వాళ్ళు కూడా కొంత మెత్తపడ్డారు అయితే సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా చెప్పుకుంటున్న వారంతా కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడవనీయకుండా చేస్తున్నారు అందుకే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడానికి కోసమే సో రాహుల్ గాంధీ వాళ్ళ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని కూడా అందరూ భావించారు చివరికి రాహుల్ గాంధీ కూడా కొంత శుతిమెత్తగానే వాళ్ళందరినీ కొంచెం వార్నించిన వారించినట్లుగా మనకు అర్థమవుతుంది సోనియా గాంధీ అనారోగ్య కారణంగా హాస్పిటల్లో ఉన్న సందర్భంగా ఈ లేఖ రాయటం సవ్వేనా అంటూ ఆయన ప్రశ్నించారు ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కూడా సంక్షోభం దిశగా పార్టీ ఉన్నప్పుడు ఈ లేఖ రాయటం వల్ల ఎటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నట్లు మన ప్రత్యర్థుల కట్టు ఆయన గట్టిగానే అందరికీ వార్నింగ్ ఇచ్చారు సీనియర్లకి మొదటి నుంచి కూడా పార్టీలో రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు గతంలో చేపట్టినప్పటి నుంచి కూడా పార్టీలో సీనియర్లకి జూనియర్లకి కొంత వాగ్వాదం నడుస్తుంది వాళ్ళ మధ్య కొంత లైన్ ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉంది సో ఈ నేపథ్యంలోనే సీ సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టాలని రాహుల్ గాంధీ పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ సోనియా గాంధీ సీనియర్ల మాట కాదని లేకపోతున్నారు సీనియర్ల మాటే పై పై మాట అవుతుంది సో సీనియర్లని ఈసారైనా పక్కన పెట్టాలని కూడా భావించారు అందుకే ఇక దీన్ని ఒక అవకాశంగా భావించి సీనియర్లను పక్కన పెట్టాలని కూడా భావించారు అయితే ఈ లెటర్ మీద మాత్రం రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా మనకు అంటున్నట్టు సమాచారం ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే మరో కాంగ్రెస్ నేత అంబికా సోని విలేకరులతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఇరవై మూడు మందిలో ఎవరైతే దురుద్దేశంతో కూడుకున్నటువంటి దురుద్దేశం ఉందో ఈ లేఖ వెనుక ఏమైనా దురుద్దేశాలు ఉంటే ఖచ్చితంగా వారిని వారిపైన చర్యలు తీసుకుని పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది సదుద్దేశంతో ఉంటే అది ఓకే కానీ ఏదైనా దురుద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా వారి మీద పార్టీ యాక్షన్ తీసుకుంటున్నట్టు అంబికా సోనీ చెప్పడం చూస్తుంటే ఈ ఇరవై మూడు మందిలో ఎవరు అసలు ఈ లేఖను రాయాలని ప్రోత్సహించారు ఎందుకు రాశారు అన్న దానిపైన కొంత విచారణ జరిగే అవకాశం ఉంది దానిపైన తర్వాత విచారించే అవకాశం ఉంది అయితే మొత్తానికైతే ప్రస్తుతం ఈరోజు ఈ ఈ సిడబ్ల్యూసి సమావేశం ఏడు గంటల సిడబ్ల్యూసి సమావేశంలో తేలింది ఏంటంటే మరి కొంతకాలం పాటు ఏఐసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియా గాంధీనే కొనసాగబోతున్నారు మళ్ళీ కొత్త అధ్యక్షుని ఎన్నుకునేంత వరకు కూడా ఆమె తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉండబోతున్నారు అయితే కొత్త అధ్యక్షుని ఎప్పుడు ఎన్నుకుంటారు ఎలా ఎన్నుకుంటారు అన్న దానిపైన మళ్ళీ మరోసారి సిడబ్ల్యూసీ సమావేశమే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ప్లేనరీని ఏర్పాటు చేయాలి ప్లేనరీని ఏర్పాటు చేయాలంటే దానికన్నా ముందు ఇప్పుడున్నటువంటి సభ్యత్వాన్ని పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాన్ని మళ్ళీ కొత్త సభ్యత్వాన్ని కూడా నమోదు చేయాలి లేదు పాత సభ్యత్వానికి సంబంధించి పాత సభ్యులతోనే కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలంటే దానికి ఎన్నికల కమిషన్ అనుమతిస్తుందా లేదా మళ్ళీ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఎన్నికలు కూడా జరిగితేనే ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొత్త అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉంది సో దానికి ఒక నాలుగైదు నెలలు కూడా పెట్టే అవకాశం ఉంది సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుత ఓటర్స్తో ప్రస్తుతం ఉన్నటువంటి గత ఎన్నికల్లో గత సంస్థాగత ఎన్నికల్లో గెలిచిన వారితోనే కొత్త అధ్యక్షుని ఎన్నుకోవాలంటే ఒక రెండు మూడు నెలలు సమయం పడుతుంది లేదంటే కొత్త మెంబర్స్తో కొత్త సంస్థాగత ఎన్నికలు కొత్తగా మళ్ళీ నిర్వహించి జరపాలంటే ఐదు ఆరు నెలల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది సో ఈలోగా కోవిడ్ సిచ్యువేషన్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఈ ఈ కరోనా పరిస్థితులు దారి తర్వాత మళ్ళీ కొత్త అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉంది ఆలోగా మళ్ళీ పార్టీలో పరిస్థితులు కొంత కుదుటపడే అవకాశం కూడా ఉంది సో కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం కోసం పార్టీ హైకమాండ్ కూడా ఎవరిని కొంత సమయం కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది మో సో మొత్తానికైతే ఈరోజు ఉదయం నుంచి కొనసాగినటువంటి గందరగోళ వాతావరణం మనం చూస్తుంటే రాహుల్ గాంధీ బీజేపీ మద్దతుతోనే మీరంతా లేఖ రాశారంటూ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే టీకప్లో తుఫాన్ లాగా చెలరేగి మళ్ళీ వెంటనే సద్దుమణిగినట్లుగా మనకు అర్థమవుతుంది సీనియర్లు కూడా ఆ విధంగానే ప్రకటనలు కూడా చేశారు కపిల్ సిబాల్ తను చేసినటువంటి ట్వీట్ను కూడా ఉపసంహరించుకున్నారు గులాం నబీ ఆజాద్ కూడా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీకి సంబంధించి అటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని కూడా ఆయన చెప్పారు నేను రాజీనామా చేస్తా అన్నట్టు గులాం నబీ ఆజాద్ కూడా కొంత వెనక్కి దగ్గరు మొత్తానికైతే ఈరోజు రాహుల్ గాంధీ మాట కొంత ప్రివేల్ అయిందనే ఈ సమావేశంలో చెప్పొచ్చు ఒకవేళ రాహుల్ గాంధీ మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా కూడా చేపట్టవచ్చు రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కూడా ఎవరైతే రాహుల్ సోనియాకి ఇంతకుముందు ఉన్నటువంటి అహ్మద్ పటేల్ సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మళ్ళీ రాహుల్ గాంధీ ఉండాలని కూడా ఒక సంకేతం ఇచ్చారు సో రాహుల్ గాంధీ మనసు మార్చుకొని మళ్ళీ అధ్యక్షునిగానికైతే రాహుల్ గాంధీ ఉండొచ్చు లేదంటే ముగ్గులు వాష్నిక్ లేదా ఏకే ఆంటోనీ మన్మోహన్ సింగ్ చిదంబరం లాంటి నేతలు మళ్ళీ తెరపైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్వామి రైట్ కృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీనియర్లపై రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణలు చేశారన్న ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్లు ఖండించడం ప్రారంభించారు సమావేశం ప్రారంభమైన తర్వాత లేఖ రాసిన ఇరవై రెండు మంది సీనియర్లు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ ఆరోపించినట్లుగా ప్రచారం జరిగింది దీన్ని ధృవీకరిస్తూ కపిల్ సిబాల్ ట్వీట్ కూడా చేశారు తాము బీజేపీతో కుమ్మక్కు కాలేదని అన్నారు గులాం నబీ ఆజాద్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు ఇది సంచలనం సృష్టించడంతో కాసేపటికే కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి కపిల్ సిబాల్ ఆజాద్లతో మాట్లాడడంతో వారు మాట మార్చారు రాహుల్ గాంధీ తాము బీజేపీతో కుమ్మక్కయ్యారని అనలేదని చెప్పడం ప్రారంభించారు రాహుల్ గాంధీ తనతో వ్యక్తిగతంగా మాట్లాడారని ప్రచారం జరుగుతున్నట్లు తీవ్ర వ్యాఖ్యలు చేయలేదని చెప్పారని ప్రకటించారు సిడబ్ల్యూసీలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలను చేయలేదని అధికార ప్రతినిధి సూర్జేవాలా స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాత్రమే ఆయన నిలదీశారని రాహుల్ వ్యాఖ్యలు సీనియర్లను అవమానించేలా ఉన్నాయనడం సరికాదని అన్నారు ఆజాద్ కూడా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అనలేదని ప్రకటించేశారు మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సోనియా గాంధీ వైదొలగడంపై పెద్దగా చర్చ జరగలేదు లేకపై జరిగిన రచ్చతో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడినట్లుగా తెలుస్తోంది మరికొంతకాలం పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇప్పుడున్న వివాదాల మధ్య కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని భావించినట్లుగా చెబుతున్నారు